నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతలపూడిలో హెచ్పి పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం, భయాందోళన చెందిన స్థానికులు. శ్రీవారి సేవలో జబర్దస్త్ కమెడియన్ చమక్ చంద్ర తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. గాజువాకలో కామాక్షి ఎంటర్ప్రైజెస్ మోసం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు దోచిన వైనం. హుస్నాబాద్లో లబ్ధిదారులకు చెక్కులు, ఫ్యాన్ల పంపిణీ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేతుల మీదుగా అందచేత. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సిరిచల్మ కవ్వాల్ టైగర్ రేంజ్ అధికారి వహాబ్ అహ్మద్ తమ సిబ్బందితో కలిసి ఏకకాలంలో వడ్రంగులు, కలప స్మగ్లింగ్కు సంబంధించిన స్థావరాలపై మూకుమ్మడిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60,000 రూపాయల విలువగల టేకు కలప సైజులను, కలప దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిరిచల్మ ఫారెస్ట్ రేంజ్ అధికారి వహాబ్ అహ్మద్ తెలిపారు. స్వాధీనపరుచుకున్న కలపను ఇచ్చోడ మండల కేంద్రంలో గల ప్రభుత్వ కలప డిపోకు తరలించామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి వహాబ్ అహ్మద్ తెలిపారు. ఇంతకుముందు కూడా పాత కేసులు ఏమైనా ఉన్నా అది తీసి మేము చర్య కొరకు మేము మా పై అధికారులకు రాస్తున్నాం. వాళ్ళని చర్య తీసుకుంటాం. ఇంకోసారి ఇట్లా ఏమైనా కర్ర కానీ ఏదన్నా కానీ ఎక్రోచ్మెంట్ కానీ ఏదన్నా కానీ ఎవరైనా కానీ ఎలాంటికి బాధ పడితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. వీలైతే పీడియాక్ సమోద్ చేసేటందుకు కూడా మేము పై అధికారులకు ప్రపోజల్ పంపుతాం. జాతి అందర్ ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణ వ్యవహారంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడి వర్గ విభేదాలతో డ్రైనేజ్ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, వైరా పట్టణాభివృద్ధి అధికారులు ప్రకారం నిర్మాణం చేయగలరు, కానీ స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు వర్గ విభేదాలతో వారికి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల వైరా పట్టణాభివృద్ధికి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సత్వరమే ఈ విషయంపై అధికారులు ప్రభుత్వ ఎన్ఆర్ఎంఎస్ ప్రకారం నిర్మాణం చేపట్టి వైరా పట్టణ అభివృద్ధి చేయాలని, ఎన్ని ఆటంకాలు వచ్చినా అధికారులు వారికిచ్చిన ఆర్డర్ ప్రకారం డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి వైరా పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. దాంట్లో వ్యవసాయ శాఖ చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి మేము అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారిని కలవడానికి వచ్చినాం. మా కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా మాకు సహకరించారు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధర్నాలో కూర్చున్నారు. ఖచ్చితంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన భూములు సమగ్రంగా దగ్గర దగ్గర ఎకరం పైగా ఉన్న వ్యవసాయ భూములు మొత్తం, అగ్రికల్చర్ భూములు మొత్తాన్ని కూడా దురాక్రమణకు గురైంది. కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలా. వ్యవసాయ శాఖకు సంబంధించిన భూమి ఎంతైతే ఉందో అంతా కూడా వెలుగులో తీయాలా, ఆక్రమణ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో స్థానిక హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన గల కాంప్లెక్స్ లో గోపాలకృష్ణ ఆటోమొబైల్ షాపులో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ పక్కన ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
పెద్దారవీడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా చేసిన అభివృద్ధి చెప్పలేకనే తమ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడూరు ఎరిక్సన్ బాబు మీద విమర్శలు చేయడం మంచి పెద్ద కాదని టీడీపీ మండల కన్వీనర్ వెన్న వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరిక్సన్ బాబునే పోటీ చేస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని, ముందు మీ మంత్రి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అది చెప్పాలని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వెన్న వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి గురించి నిజంగా మాట్లాడాలని అనుకుంటే బహిరంగ చర్చకు మేము సిద్ధమని, మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఏమన్నా చేసిండ్రా, ఏ ఊర్లో ఏం చేసిండ్రు? అదే మా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజు ప్రతి గ్రామానికి 6 లక్షల కోట్లు 6 లక్షల గ్రామానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మొత్తం సిసి రోడ్లు అయితేమి, హౌసింగ్ అయితేమి, బోర్లు అయితేమి, మొత్తము 6 కోట్లు ఒక్కొక్క ఊరికి, చిన్న ఊరికి కూడా 6 కోట్లు అభివృద్ధి జరిగింది. ఈ రోజు మీరు ఏదో ఖచ్చితంగా గొప్పలు చెప్పుకున్నారు, వచ్చినప్పుడు మేము ఎరగదోస్తామని. మీరు చేసిన పని ఏమన్నా ఒక్కటి ఉన్నదా చెప్పండి, దమ్ముంటే చెప్పండి, సవాల్ చేస్తున్నా. మీకు ఎక్కడైనా ఉందా, ఏ ఊర్లో ఒక్క రూపాయ పని చేసినట్టుగా చూపేయండి, ఛాలెంజ్ చేస్తా నేను. అది మీరు ఎక్కడ ఏం చేయరు, అబద్ధాలు మాత్రం చెప్పుకుంటూ పోతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఏం చేయరు. మా ఎలక్షన్ బాగుంది ఏదేదో విమర్శించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన విమర్శించడానికి మీ దగ్గర ఏముంది చెప్పండి. మీరు అభివృద్ధి చేస్తే ఆయన విమర్శించండి, మీరు చేసింది మాత్రము 1 రూపాయి పని లేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలో విజయనగర్ కాలనీలో బీఎస్పీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బహుజనులంతా ఐక్యంగా ఉండాలని, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పోరాటానికి సిద్ధం కావాలని నిర్మల్ జిల్లా బీఎస్పీ కార్యదర్శి అప్క గజేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు చరిత్రలో బహుజనుల నాయకత్వం బలమైందిగా ఏర్పడలేదని, బహుజనులలో నాయకత్వానికి కొద్దిగా లేదు, ప్రతి నాయకునికి 100 వేల మంది సమీకరించే శక్తి ఉందని, కానీ అవకాశాన్ని సృష్టించడంలో విఫలమవుతున్నారని, ఏకతైటపైకి రావాలని అన్నారు. గౌరవనీయులు పెద్దలు శాంతరమణ గారు, రిటైర్ ఎస్ఐ గారు, గౌరవనీయులు పెద్దలు సిఏ రాజన్న గారికి నా జైబింపు. ఈరోజు తెలంగాణ తీసుకుంటే బహుజనులు 85% ఉన్న బహుజనులు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా గతి లేక ఉన్న మన దగ్గర అధికారం లేదు, అనధికారం, ధనము, డబ్బు లేకపోవడం వల్ల ఎన్నికపోయడము, దాన్ని దృష్టించుకొని కాంచీరామ్ గారు 1984లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పోరాటం చేసి ఉత్తరప్రదేశ్ అతిపెద్ద భారతదేశంలో ముఖ్యమంత్రి భయంజీ కుమార్ని, మాయావతిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అలాగనే గౌరవనీయులు ఏదైతే గురుకుల పాఠ చీఫ్ సెక్రటరీ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వారు ఎన్నో సేవలు చేసి ఒక లంబాడి తండం నుంచి ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి విద్యార్థులని రేపు కాబోయే గౌరవులుగా తీర్చిదిద్దిన గౌరవనీయుల ప్రవీణ్ కుమార్ సారు, వారు పెద్ద మనసుని 7.5 సంవత్సరాలు అది ఉండి ఉద్యోగం ఉండి విరామం చేసి ఇలా బహుజన్ సమాజ్ పార్టీలో 4 నెలలు మన జైన్ అయిపోవడం కాబట్టి. విశాఖ జిల్లా గాజువాకలోని ఆటోనగర్లోని కామాక్షి ఎంటర్ప్రైజెస్ నిరుద్యోగులను మోసం చేసింది. రష్యా పంపించేందుకు 10 మంది నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన నిరుద్యోగులు 3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారని, డబ్బులు ఇచ్చేయండి అని అడిగినందుకు 2 నిరుద్యోగులను నిర్వాహకులు చితకబాదారని వాపోయారు. ఆధారాలు లేకుండా చేసేందుకు నిరుద్యోగుల మొబైల్స్ను ధ్వంసం చేశారని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుమారి ఏజెంట్ వంద కాల్ పన్ని నాంగా రష్యాకు ఉంగల అనుపురం అప్పుడు చెల్లి కాల్ పన్నాంగ నాంగా కాల్ పన్ని అవంగల్ట కేటం నింగ అనుపురంగలా అప్పుడు సొన్నదం సరే నా అనుపురం ఉరుది అనుపురం అప్పుడు సొన్నారు. నాంగా కాసి వంద కొరియర్ మూలమా ఎంగ్లోడ పాస్పోర్ట్టో కాసి ఎలా ఒరు అకౌంటుకు అనుపణం అనుపి మరుబడి ఒరు వరుసమా వీట్లే ఇరుందం
அவர் இன்னைக்கு நாளைக்கு அனுப்புறேன்னு சொன்னார் அப்படினு சொல்லிட்டு சரி வெயிட் பண்ணி இருந்தோம் அப்புறம் கால் பண்ணி ஒரு நாள் உங்களுக்கு ரெடி ஆயிடுச்சு ஒரு மாசத்துல நான் வந்துருவோம் அப்படினு சொல்லி இங்க வர சொன்னார் இங்க வந்தோம் 3 மாசமா வெயிட் பண்றோம் இன்னைக்கு நாளைக்குன்னு சொல்லிட்டு தான் இருக்காரு ஒன்ஜி இது வரைக்கும் அனுப்பல ஆனா நேத்து ஒரு 2 நாளைக்கு முன்னாடி ஃபோன் பண்ணி உங்களுக்கு காசு தரோம் அப்படினு சொல்லி வர சொன்னாங்க போனும் போன பிறகு அந்த செட்டர் எல்லாத்தையுமே க்ளோஸ் பண்ணிட்டாங்க அவங்க கம்பெனி செட்டர் அந்த இன்ஸ்டிட்யூட் இது செட்டர் க்ளோஸ் பண்ணிட்டு எங்க மொபைல்லாம் வாங்கிட்டாங்க மொபைலை வாங்கி உடனே என்ன செஞ்சாங்க எவிடன்ஸ் வச்சிரியா மொபைல்ல ரெக்கார்ட் பண்றியா அப்படினு சொல்லிட்டு மொபைலை வந்து வேகமா உடைச்சிட்டாங்க உடைச்சிட்டு எங்க பக்கத்துல அந்த பேட்டி கொடுத்த அந்த பையனோட சட்டை பிடிச்சி அவன அடிச்சி அவங்கள கண்ணத்துல அரைஞ்சாங்க அரைஞ்ச உடனே ஏன் அரைஞ்சீங்க அப்படினு வந்து கேட்டதுமே அங்க இருந்த இன்னொரு நாலு பேர் என்ன செஞ்சாங்க சடனா வேகமா ஓடி வந்து ராடு அதெல்லாம் எடுத்து என் கையில படார்னு அடிச்சாங்க தடுத்து தடுத்ததும் மறுபடியும் நீ என்ன தடுக்கற உன்னை கொன்றுவாங்க யாரும் உன்னை கேட்க முடியாது நீ தமிழ்நாட்டுல இருந்து இங்க வந்து ரவுடிசம் பண்றியா அப்படினு கேட்டாங்க நாங்க ரவுடிசம் பண்ணல நாங்க உங்களோட தேவையை தான் நாங்க கேட்டோம் நீங்க அனுப்புறேன்னு சொன்னாங்க அனுப்பலனா எங்க காசியும் பாஸ்போர்ட்டும் கொடுத்தா நாங்க ஊருக்கு போய்டுவோம் இத தான் நாங்க கேட்டோம் அதுக்கு மிரட்டறாங்க ஆள் வச்சு அடிக்குறாங்க நாலு பேர் அஞ்சு பேர் கூடிக்கிட்டு செட்டர் மூடி எங்களை அடிக்குறாங்க நீங்க எதுவும் பண்ண முடியாது போலீஸ் கிட்ட போனாலும் நாங்க காசு கொடுத்து உங்க காசையே கொடுத்து உங்களே அடிப்போம் இங்க யாரும் உங்களுக்கு ஹெல்ப் பண்ண மாட்டாங்க டோட்டல் எத்தனை பைசா தியா நான் 40000 என்னோட தோழர்கள் எல்லாம் நிறைய பேர் காசு கட்டிக்குறாங்க அவங்க 40 ஏழு பேர் 10 பேர் இருக்குறோம் மொத்தம் இன்ன ஊர்ல வந்து இன்னும் 5 பேர் இருக்குறாங்க அவங்களுக்கு காசு கேட்டிக்குறாங்க ஆனா இங்க வரல நாங்க தான் இங்க இருக்குறோம் அவங்க ஃபெஸ்டிவலுக்கு பொங்கலுக்காக அவங்க ஊருக்கு போயிட்டாங்க கஷ்டமா இருக்கு நாங்க அதையதையும் போய் பார்த்துட்டு வரோம் அப்படினு சொல்லிட்டு போவாங்க இப்ப வராங்க எல்லாம் இங்க வராங்க அதுக்குள்ளே இவங்க போன் அடிச்சு எங்களை இந்த மாதிரி பிளான் பண்ணி அடிச்சிட்டாங்க ஸ்ரீ காமாட்சி கேர் ஹாஸ்பிடல் எம்டி டாக்டர் தாடிவலச தேவராஜு தன தந்திர சங்கர் ஞாபகார்த்தம் தாடிவலச பிரதர்ஸ் குமார் சுரேஷ் ஏடுகொண்டலு சககாரంతో ஒங்கோலு ரிம்ஸ் பிரபுத்வ ஜில்லா வைத்தியசாலకు 10 స్ట్రక్చర్లు 4 వీల్ చైర్లను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి శ్రీరాములకి అందజేశారు ఈ సందర్భంగా రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు మాట్లాడుతూ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సేవలను అభినందించారు ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో స్ట్రక్చర్స్ వీల్ చైర్స్ చాలా అవసరం ఉంటాయన్నారు ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ దాతల సహాయం కూడా తోడైతే ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించవచ్చని అన్నారు రిమ్స్ హాస్పిటల్ తరపున ప్రశంసా పత్రాన్ని తాడివలస దేవరాజుకు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ గతంలో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కు స్ట్రక్చర్లు వీల్ చైర్లు అందచేయడం జరిగిందని చెప్పారు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఎంతోమంది పేదవారికి వైద్య సేవలు అందిస్తున్న రిమ్స్ హాస్పిటల్కి తమ తండ్రి గారైన తాడివలస శంకర్ జ్ఞాపకార్థం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ తరపున తాడివలస బ్రదర్స్ వీటిని అందించడం జరిగిందని తెలిపారు ఇలా చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఎంతోమందికి వైద్య సేవలను అందించే ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మరి తనకు ప్రజాసేవ పట్ల ఉన్న అంకిత భావాన్ని ఇది తెలియజేస్తుంది ఇంతకుముందు నాకు నేను బ్యాక్ తను చెప్పారు ఇప్పుడు డొనేట్ చేస్తాం సార్ అని ఈరోజు మరి వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ఇది హాస్పిటల్ డొనేట్ చేయడం జరుగుతుంది అందుకు వాళ్ళని ఎంతో అభినందిస్తున్నాను మనకు ప్రభుత్వం ఎంత ఇచ్చినా కూడా వేరే టైర్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంటాయి ఇన్స్ట్రుమెంట్స్ సో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మరియు మా నాన్నగారైన శంకర్ గారి పేరు మీద గతంలో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి స్ట్రక్చర్లు వీల్ చైర్లని అందించడం జరిగింది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎంతోమంది చీరాల ప్రాంత ప్రజలకి మరియు ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంత ప్రజలకి ఎంతో వైద్య సేవలను అందిస్తున్నటువంటి రిమ్స్ హాస్పిటల్కి ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ శ్రీరాములు గారికి వీల్ చైర్స్ని 10 వీల్ చైర్స్ని 4 స్ట్రక్చర్స్ని నాన్నగారైన తాడివలస శంకర్ గారి జ్ఞాపకార్థం ఈరోజు అందించడం జరుగుతుంది ఈ విధంగా అందించడం ఎంతో ఆనంద ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎన్నిచ్చినా కూడా ఒకటే టైం డ్యామేజ్ అవుతుంటాయి అందువల్ల మనకు అవసరం అనేది చాలా ఉంటుంది ఇలాంటి ఇప్పుడు మనం థర్డ్ వేవ్లో ఎంటర్ అవుతున్న క్రిటికల్ స్టేజ్లో మనకు ఈ స్ట్రక్చర్లు వీల్ చైర్లు చాలా అవసరం ఉంటుంది సీరియస్ కేసులు తీసుకెళ్ళడానికి ఇదంతా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వారికి
ఈ డొనేట్ చేసినందుకు నా ప్రభుత్వ ఆసుపత్రికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చే నిర్మాణం చేపట్టిన 156 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, అలాగే మండలంలోని ఒంటరి మహిళల కోసం మరికొంత స్థలాన్ని సేకరించి స్థానిక మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి అలాంటి వారికి కూడా ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ వచ్చేలా చూస్తానని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని ఇలాంటి పథకం ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందని, ఇలాంటి స్కీమ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ, రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ స్థలంలోనే ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఉచితంగా పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇంకా కొంతమంది లబ్ధిదారులు మిగిలి ఉన్నారని, వారికి రెండో విడతలో ఇళ్లు వచ్చేలా చూస్తామని, లేదా వారికి స్వంతంగా స్థలం ఉండి ఉంటే వారి స్వంత స్థలంలోనే ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వం తరపున సహాయం అందేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కారణం నా దృష్టిలో మాత్రం ఎంఆర్ఓ గారే. ఆ ఎంఆర్ఓ గారికి ముస్తాబాద్ ప్రజలందరి తరఫున కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంపిస్తున్నాం. అటువంటి లబ్ధిదారుల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముస్తాబాద్లో చాలా రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు మంత్రి గారు గొప్ప దూరదృష్టి పెట్టి ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారనే ఆలోచన మీద డబుల్ బెడ్రూములు కట్టి వారు ముందే మన ముందు ఉంచిండ్రు. వాటిని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, తెలుపు కార్డు కలిగిన డ్వాక్రా గ్రూప్ మహిళలకు 28 వర్డ్స్ బిఎల్ ఎఫిషియన్సీ ప్యానెల్ను హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4000 రూపాయల ధర ఫ్యాన్ను కేవలం 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నామని అన్నారు. మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట కలెక్టర్తో మాట్లాడి వారి అనుమతితో 271 ఫ్యాన్లు శాంక్షన్ చేశారని తెలిపారు. ఈ ఫ్యాన్లను అక్కన్నపేట మండలానికి మాత్రమే ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. అనారోగ్యంతో హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకున్న తర్వాత వారు ఆ ఒక పేషెంట్ బిల్స్ అని కట్టిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చి మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి సహకారం అందాలి అని చెప్పి అప్లికేషన్ కనుక పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళి వాళ్ళందరికి కూడా వాళ్ళు కట్టిన బిల్కి 20% 30% వాళ్ళ యొక్క పరిస్థితి బట్టి వాళ్ళకు పేమెంట్ జరుగుతున్నది. దాని ప్రకారంగా దాని భాగంగానే ప్రతి నెల కూడా మా దగ్గర దాదాపు 100 నుంచి 150 మంది అనారోగ్యం పాలై మళ్ళీ మంచిగా హాస్పిటల్ నుంచి వెళ్ళి బిల్లు కట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతున్నది. దాని ప్రత్యేకంగా దానికోసం ఒక వింగే మా దగ్గర మా క్యాంప్ ఆఫీస్లో ఉంది. వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పంపిస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి చెక్స్ రావడం జరుగుతుంది. సహాయ నిధి నుంచి చెక్స్ కూడా రావడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటానని చెప్పి అతను మాట ఇచ్చిందో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చెక్స్ రావడం జరుగుతుంది. ప్రక్రియలో కూడా కనీసం 2 నుంచి 3 నెలల దాకా ప్రక్రియ మొత్తం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. హాస్పిటల్ నుంచి వెళ్ళి వారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్, నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలో ప్రజాక్షేత్రానికి వచ్చి ప్రజలతో మమేకం కావాలని, ఆయన ఆరోగ్యం కోసం నగరపట్నంలోని దేశం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి పేద ప్రజలకు అన్నదానం మరియు అమ్మవారికి 151 టెంకాయలు కొట్టి ప్రార్థన చేశారు. Thank you.
కింద పోయినాదా కింద పోయినా గోతాలు ఉండదు కింద పోయినా మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చేయాలి ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పట్టణ నాయకులు బాషా డిమాండ్ చేశారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగర ఎంఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ప్రభుత్వ రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అదేవిధంగా కార్మికులకు ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు పరచాలని కనీస వేతనం 24,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం.